मान्यं वीरुडु आग्गिपिडुगु विप्लव ज्योति अल्लूरी सीतारामराजु 125वा जयंती उत्सवालनु 90वा वार्डुलो घनंगा निर्वहिंचारु। बुच्चिराजुपालं सीतारामराजु नगर पार्कुलो निर्वहिंचिन वेडुकलो स्थानिक एम्मेल्ये गणबाबु पश्चिम वैसीपी इंचार्ज आनंद कुमार्लु पाल्गोनी अल्लूरी विग्रहानिकि पूलमाल वेसि निवाळुलर्पिंचारु। अनंतरं पेदलकु दुप्पट्लु पंडलु पंपिणी चेशारु। मन्यं वीरुडु अल्लूरी पोराट स्फूर्ति दश दिशला व्यापिंचिंदे। रवि अस्तमिंचनि ब्रिटिश साम्राज्यानि गडगडलाडिंचिन अल्लूरी सीतारामराजु 125वा जयंती वेडुकलनु देशव्याप्तंगा निर्वहिंचुकुन्नारु। विशाख नेलपै पुट्टि स्वातंत्र पोराटंलो अलुपेरगिन उद्यमं सागिंचिन विप्लव वीरुडु अल्लूरी स्फूर्तिनि कोनियाडुतुन्नारु। जीवीएमसी 90वा वार्डुलो अल्लूरी 125वा जयंतोत्सवालु घनंगा जरिगायि। बुच्चिराजुपालं सीतारामराजु नगर पार्कुलो निर्वहिंचिन वेडुकलकु स्थानिक एम्मेल्ये गणबाबु पश्चिम वैसीपी इंचार्ज आडारी आनंद कुमार स्थानिक कॉर्पोरेटर बोम्मडि रमणलु अतिथुलुगा हाजरयारु। सीतारामराजु एपीएससीबी कॉलनी सुसर्ल कॉलनी सिंहाचलं क्षत्रिय सेवा संघं गोपालपट्नं सत्यसाई भजन मंडली संयुक्त आध्वर्यंलो वेडुकलु जरिगायि। अल्लूरी विग्रहानिकि अतिथुलतो पाटु ओएसआर नगर अध्यक्षुडु श्रीनिवासराजु क्षत्रिय सेवा संघं अध्यक्षुडु सुब्बराजु सुसर्ल कॉलनी अध्यक्षुडु अजय एपीएससीबी कॉलनी अध्यक्षुडु मूर्ति बिल्डर्स असोसिएशन कार्यदर्शि मंगपति नम्मी अप्पलराजु नम्मी श्रीनु चुक्का प्रसाद रेड्डी गुंटूरी श्रीनिवासराजु तदितरुलु पूलमालल वेसि घन निवाळुलनु अर्पिंचारु। अनंतरं अतिथुल चेतुल मीदुगा पेदलकु दुप्पट्लु पंडलु पंपिणी चेशारु। अल्लूरी पोराट स्फूर्ति एंतो आदर्शप्रायमैनदनि वक्तलु अन्नारु। स्वातंत्र समपार्जनलो अल्लूरी चूपिंचिन तेगुव भावितरालकु ముందుకు నడిపిస్తుందని తెలిపారు। హక్కుల సాధనకు అలాంటి పోరాటాలే అవసరమని అన్నారు। భీమవరంలో ప్రధాని మోడీ అల్లూరీ విగ్రహాన్ని ఆవిష్కరించారంటే ఆయన ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైందని గుర్తించాలని చెప్పారు। 125 జయంతి పురస్కరించుకొని మా ఏపీఎస్సీబీ కాలనీలో ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు వేస్తా ఉన్నాం। మన్యం వీరుడిగా ప్రధానంగా స్వాతంత్ర పోరాటంలో మన ప్రాంతం నుంచి బ్రిటిష్ వారితో పోరాడి ఒక విప్లవ వీరుడిగా అందరి నోట కీర్తించబడేటువంటి సీతారామరాజు గారు వారి జీవితం స్ఫూర్తిదాయకం ఆదర్శనీయం। ఆ స్ఫూర్తితోనే రాబోయే కాలంలో కూడా మనకు వచ్చేటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల సాధన కోసం వారి స్ఫూర్తితో అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ రోజు నాడు మనం గర్వంగా చెప్పుకున్న వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు। చిన్న వయసులోనే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళని ఎన్నగదర్వే కార్యక్రమంలో అలాగే మన్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా అండగా ఉండి 27 సంవత్సరాలకి మన భారతదేశానికి ఆయన ప్రాణాలు అర్పించి ఒక ఉత్తమ వ్యక్తి కిందన ఆయన ఈ రోజు మనందరికి గుర్తున్న సందర్భం। ఇది మన భావితరాలకు కూడా మంచి పాఠాల కిందన ఈ రోజున అనేక స్కూల్లో ఈ రోజు కన్నడంలో కూడా ఈ రోజు కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కూడా ఈ రోజు అది చెప్పుకోవడం జరుగుతుంది। మనం చాలా గర్వపడాలి అటువంటి కార్యక్రమంలో మీ అందరం పాల్గొన్నందుకు చాలా సంతోషం। విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి 125 జయంతి వేడుకలు ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతుండడం మరి భీమవరంలో ఉన్న ఆయన స్వస్థలంకి ప్రధానమంత్రి మోడీ గారు రావడం 37 కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా దేశవ్యాప్తంగా ఆయనకున్న ఘనతని ఇట్టే చాటి చెప్తున్నాయి। ఇలాంటి వేడుక జరుగుతున్న తరుణంలో ఇదే మా కాలనీలో మరి మా వార్డులో 90 వార్డులో నందు సీతారామరాజు నగర్ పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి ఈ రోజు మేము జయంతి వేడుక జరుపుకోవడం చాలా అదృష్టం అని చెప్పొచ్చు। ఎందుకంటే దేశవ్యాప్తంగా అందరూ కూడా అల్లూరి సీతారామరాజు చూస్తున్న తరుణంలో మోడీ గారు అలా విగ్రహానికి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న తరుణంలో మేము ఇక్కడ జయంతి వేడుకలు జరుపుకోవడం నిజంగా చాలా అదృష్టం। ఏదైతే మన్యం వీరుడిగా మరి సాయుధ పోరాటంలో అనలైన ప్రతిమ కనబర్చిన అల్లూరి సీతారామరాజు గారు
ఈరోజు మన మధ్య లేకపోయినా మరి మన తరాలు కాకుండా భావి తరాలు కూడా గుర్తించుకునే ఒక పోరాట పటిమ కలిగిన స్వతంత్ర యుద్ధ ఉద్యమకారుడు అల్లూరి సీతారామరాజు గారు నిజంగా చిన్న వయసులోనే ఆయన మరణించినా గానీ వయసుతో కాదు ఆయన చేసిన పోరాట ప్రతిమ వల్ల దేశానికి స్వతంత్ర యుద్ధంలో తలమారి కావడం నిజంగా అదృష్టం ఆయన అందులో ఆయన మన తెలుగువాడు అవడం మన ప్రాంతంలో పుట్టినవాడు అవడం నిజంగా మన అదృష్టం అని భావించాలి అల్లూరి సీతారామరాజు గారు 125వ జయంతి సందర్భంగా విశాఖపట్నం 90వ వార్డు బుచ్చరాజుపాలెంలో సీతారామరాజు నగర్ పార్కునందు ఘనంగా జరిగింది దీనికి మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు గారు అలాగే వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు విచ్చేశారు అలాగే ఈ రోజు మేము ఈ ఒక కార్యక్రమాన్ని మా సీతారామరాజు నగర్ మరియు ఏపీఎస్సీబీ కాలనీ మరియు సుసల్ల కాలనీ వారు సంయుక్తంగా చేశాం అలాగే ఈ కార్యక్రమంలో మాకు తోడ్పాటు అందించిన క్షత్రియ సేవా సంఘం సింహాచలం వారు అలాగే సాయి భక్త బ్రహ్మానులు గోపాలపట్నం వారు వారు ఫుడ్ సప్లై చేశారు అలాగే క్షత్రియ సేవా సంఘం వారు వారి దుప్పట్లు పేదలకు అందరికీ దుప్పట్లు పళ్ళు మెమంటోలు సప్లై చేశారు ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది వీరందరికీ మేము పేరు పేరును ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం విశాఖ నేలపై పురుడు పోసుకున్న అల్లూరి సాయుధ పోరాటంలో ఆయన చూపించిన ధైర్యం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని వక్తలు అన్నారు ఆయన ఆశయ సాధనలో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు